మాయమాటలతో గద్దెనెక్కిన జగన్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం చేతకాక అక్రమ కేసులతో సైకో ఆనందం పొందుతున్నట్లు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని కలిగిరి టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ముస్లిం మైనారిటీలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనను ప్రజలు ఖండించాలని కోరారు. రాష్ట్రంలో లక్షల మందికి శిక్షణ ఇప్పించి వేల మందికి ఉద్యోగాలు కల్పించి యువత జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు నింపారన్నారు. కానీ జగన్ రాజకీయ కక్ష సాధింపుతో అడ్డగోలుగా అరెస్టు చేయించినట్లు చెప్పారు. ఈ కేసులో ఆధారాలు సాక్ష్యాలు సాధించేందుకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు కీలకంగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన ఇన్ఛార్జ్ బొల్లేని రామారావు గారు. రేపు ఈ రోజు బొల్లేని రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు తీసుకురావడంలో ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాడో అటువంటి వ్యక్తి మనం ఇన్ఛార్జిగా ఉండడం మనందరం కూడా గర్వ కారణం. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి, అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు డిజైన్ టెక్ ఎండిని చూసి మన ఇంకొక కంపెనీకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇంకొక ఎండి కూడా బోస్ గారు కూడా సుమన్ బోస్ గారు కూడా నిన్న వచ్చి దానికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఈరోజు వైకాపా ప్రభుత్వం ఏదైతే 371 కోట్లు అక్రమంగా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అన్యాయం చెప్తా ఉన్నారో ఆ 371 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా లెక్కలు చూపించడం జరిగింది. అందులో 353 కోట్ల రూపాయల్ని దాదాపు 200,000 మంది విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి డేటా అంతా కూడా వాళ్ళు ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లతో సహా ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు ఇప్పటికే ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, మేము ఇదిగో ఈ డేటా ఇస్తాం, ఈ డేటాలో ఎవరి దగ్గరకైనా వెళ్ళి మాకు స్కిల్ డెవలప్మెంట్ ఏమి చేయలేదు, ఇదంతా అబద్ధం అని చెప్పించండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం. లేదా మేము పెట్టిన ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కైనా మీరే సెలెక్ట్ చేసుకుని అడిగి పోదాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే అభివృద్ధి జరగలేదని మీరు నిరూపిస్తారో మేము ఒప్పుకుంటామని చెప్తా ఉంటే ఈ వైకాపా వాళ్ళు తోక ముడుచుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇచ్చిన భరోసా కనిపిస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. షెల్ కంపెనీలు అనేవి లేనే లేవు. షెల్ కంపెనీస్ అనేది ఒక బూటకం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, నేను 16 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని 16 రోజులైనా నేను జైల్లో పెట్టాలనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఖైదీ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి ఒక చెడ్డ ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేసే అంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి ఈ అక్రమ అరెస్టులన్నింటినీ కూడా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.